नमस्ते महीधर्स प्लैनेट लीव की स्वागतम सुस्वागतम। अहम् सर्वस्य प्रभवो मत्तः सर्वं प्रवत्तते इति मत्वा भजन्ते मां बुधा भावसमन्विताः। ముళ్లదారిని పూలబాటగా మలుచుకుని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మోముపై చిరునవ్వు చెదరనీయకుండా తన ప్రక్కనున్న వారికి అండగా నిలుస్తూ సహాయం అడిగిన వారికి అభయహస్తం అందిస్తూ యుగ యుగాలుగా ఆదర్శమూర్తిగా నిలిచాడు శ్రీకృష్ణ పరంధాముడు. ఆ లీలామానుష రూపధారి జీవితం నర్మగర్భం అనేది సత్యం. కృష్ణుడి గురించి ఎన్నెన్ని నిగూఢ సత్యాలు తెలుసుకున్నా ఇంకా వేనవేలు మిగిలే ఉంటాయి. ఆయన చేసిన లీలలు, ఆయన చూపిన మహిమలు అసంఖ్యాకం. ఈ విశాల విశ్వం గురించి, నర్మగర్భమైన శ్రీకృష్ణుని జీవితం గురించి పూర్తిగా తెలుసుకోవడం అసాధ్యమేనని మన పెద్దలు చెబుతారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా వివరించాడు: నా ఆధ్వర్యంలోనే సమస్త చరాచర సృష్టి జనిస్తుంది, కల్పాంతంలో నాలోనే విలీనమై మళ్లీ కల్పాదిలో సృష్టింపబడుతుంది. ఈ జగత్తుకు నేనే తల్లిని, తండ్రిని, పూర్వుడను, కర్మఫల ప్రదాతను, ప్రణవనాదాన్ని నేనే. వేదాలు, వేద విద్య, వేదాల ద్వారా తెలియదగిన వాడను నేనే. సర్వాన్ని భరించేవాడిని, ఆశ్రయాన్ని, బీజాన్ని, శరణు నొసగేవాడిని, సాక్షిని, సృష్టి స్థితి లయకారకుడను, సత్స్వరూపుడను, అమృతుడను నేనే. ముందు చెప్పిన శ్లోకంలో శ్రీకృష్ణుడు అహం సర్వస్య ప్రభవో అనడంతో ప్రారంభిస్తున్నాడు. అంటే నేనే సర్వోత్కృష్ట పరమ సత్యమును మరియు సర్వకారణ కారణమును అని. అటువంటి అవతార పురుషుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు కన్నయ్యగా అవతరించిన ఆ నిసిరాత్రిలో చోటు చేసుకున్న కొన్ని ఆశ్చర్యకర సంఘటనల గురించి ఈరోజుటి వీడియోలో తెలుసుకుందాం. శ్రావణమాసం బహుళపక్షంలో ప్రజాపతి నక్షత్రమైన రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి వేళ అష్టమి తిథి నాడు జన్మించాడు శ్రీకృష్ణ పరంధాముడు. ఆ భగవానుడు దేవకి గర్భాన 8వ సంతానంగా మేనమామైన కంసుని చెరసాలలో జన్మించినప్పుడు అక్కడున్న వారితో పాటు కావలాదారులందరూ యోగమాయ ప్రభావం కారణం చేత గాఢ నిద్రలోకి వెళ్లిపోయారు. వసుదేవుడు చిన్ని కృష్ణయ్యను బయటకు తీసుకురావడానికి చెరసాల తలుపులు కూడా వాటంతట అవే తెరుచుకున్నాయి. ఆ పరమాత్ముడు రాక్షస సంహారం కోసం మానవ అవతారమెత్తిన సమయంలో కుంభవృష్టిగా వర్షం కురిసింది. ఆ వర్షంలోనే వసుదేవుడు ఓ బుట్టలో చిన్ని కృష్ణయ్యను పడుకోబెట్టుకుని మథుర నుంచి రేపల్లెకు బయలుదేరాడు. భారీ వర్షాల కారణంగా రేపల్లె దగ్గరున్న యమునా నది తీవ్రంగా ప్రవహిస్తూ ఉగ్రరూపం దాల్చి ఉంది. వసుదేవుడు బుట్టలో కన్నయ్యను తీసుకుని యమునా నదీ తీరానికి చేరుకోగానే అక్కడొక అద్భుతం జరిగింది. యమునా నదిలోని నీరు చిన్ని కృష్ణయ్య పాదస్పర్శకు పులకించి దారి ఏర్పరిచింది. రెండు భాగాలుగా విడిపోయి యమునా నది మధ్యలో ఏర్పడ్డ మార్గంలో ప్రయాణించి వసుదేవుడు గోకులాన్ని చేరుకున్నాడు. అప్పటికే గోకులంలోని నందుడి భార్య యశోద ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఆ పాపను వసుదేవుడు తీసుకుని చిన్ని కన్నయ్యను యశోద ప్రక్కన పడుకోబెట్టి వెళ్ళాడు. అయితే నందుడికి ఈ విషయమంతా తెలుసు. తన భార్య యశోద కూతురికి జన్మనిచ్చినప్పుడే వసుదేవుడు చిన్ని కృష్ణుడిని తీసుకువస్తున్నాడని, ఆ బాలుడిని తన ఇంట ఉంచి తనకు పుట్టిన పాపను అతనితో పంపించాలని తలుపు దగ్గరే నిలబడి వేచి ఉన్నాడు. వసుదేవుడు వచ్చిన తరువాత తన భార్య దగ్గర కన్నయ్యను ఉంచి తన పాపను అతనితో పంపించాడు. అయితే తరువాత ఈ సంఘటన ఎవ్వరికీ గుర్తులేదు. యోగమాయ కారణంగా నందుడు తన కూతురిని వసుదేవునికిచ్చిన సంగతి, దేవకీదేవి జన్మనిచ్చిన కన్నయ్య తన ఇంటికి చేరాడన్న సంగతి మరచిపోయాడు. అలా కన్నయ్య దేవకి తనయుడి నుంచి యశోద సుతుడిగా మారాడు. నందుడి ఇంట్లో చిన్ని కృష్ణుడిని విడిచిపెట్టిన అనంతరం వసుదేవుడు పాపతో నిశ్శబ్దంగా మథురా నగరంలో ఉన్న కంసుడి చెరసాలకు చేరుకున్నాడు. దేవకి ప్రక్కకు చేరుకున్న వెంటనే ఆ పాప ఏడవడం మొదలుపెట్టింది. దాంతో అక్కడున్న భటులు దేవకి తన అష్టమ సంతానానికి జన్మనిచ్చిందన్న విషయాన్ని కంసునికి చేరవేశారు. విషయం తెలుసుకున్న కంసుడు హుటాహుటిన అక్కడకు చేరుకుని దేవకి పొత్తిళ్లలో ఉన్న ఆ పసికందుని చేతుల్లోకి తీసుకుని చంపబోతుండగా ఆ శిశువు అకస్మాత్తుగా గాలిలో పైకి లేచి, నిన్ను తుదముట్టించే నీ చెల్లెలి అష్టమ గర్భం వేరొక చోట క్షేమంగా పెరుగుతోంది, నీ మరణం అతని చేతిలో తథ్యం అని తన దైవిక రూపాన్ని ప్రదర్శించి కంసుడికి తన మరణం గురించి తెలియజేసి అంతర్ధానమైపోయింది. అనంతరం యశోద గర్భాన జన్మించిన ఆ పాపే దేవతామూర్తిగా, వింధ్యాచల దేవిగా, వింధ్యాచల పర్వతాలపై వెలసి భక్తుల చేత పూజింపబడుతోంది.
కృష్ణయ్య జన్మించిన రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండటం, చెరసాల తలుపులు వాటంతటా అవే తెరుచుకోవడం, ఉవ్వెత్తున పారుతున్న యమునా నది రెండుగా విడిపోయి దారివ్వడం, కన్నయ్య రాక కోసం గోకులంలో నందుడు ఎదురుచూడటం, యశోద కూతురుని వసుదేవుడు దేవకి చెంతకు చేర్చడం, ఈ విషయాలన్నింటినీ వసుదేవుడు నందుడు మరచిపోవడం, ఇవన్నీ ఆ భగవంతుడి లీలలే. కృష్ణ అంటే మాయా అనే అర్థం అందరికీ తెలుసు. ఆ కృష్ణ పరమాత్ముడు తన లీలలను పుట్టినప్పటి నుండి చూపిస్తూనే ఉన్నాడనడానికి ఈ సంఘటనలే సాక్ష్యాలు. కృష్ణం వందే జగద్గురుం. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి.